Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆవేశం అనర్థం. ఒక్కసారిగా గ్రాఫ్ కోల్పోయిన పవన్. రాజకీయాలలో ఆవేశం ఉండాలి, అది భౌతికంగా కాదు, కోట్ల మెదళ్లను ఆలోచింపజేసేదిగా ఆవేశం ఉండాలి. చాలా మంత్రస్వరంతో నాయకుడు మాట్లాడినా అందులోని ఆలోచనలు వినే కోట్లాది మందిలో చైతన్యం నింపాలి. అది నాయకుడు చేయాల్సిన పని. అంతే తప్ప వీరావేశంతో రెచ్చిపోవడం కాదు. పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఉన్నారు. ఆయన రాజకీయ పార్టీని పెట్టి సమాజంలో మార్పును తేవాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వస్తే అంతవరకు ప్రజలకే మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే మల్టిపుల్ ఆప్షన్స్, అలా ఉంటేనే అది వికసిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఎప్పుడూ చంద్రబాబే సీఎం కావాలని లేదు. అలాగే జగన్ కూడా దశాబ్దాలుగా ఉంటాను అంటే కోరిక ఉండొచ్చేమో, కానీ బెస్ట్ ఛాయిస్ ఉంటే జనాలు ఆయనకు మించి ఆలోచిస్తారని కూడా చూడాలి. ఇక ప్రజాస్వామ్యంలో పవన్ జనసేనకు కూడా అవకాశం ఉంది ఉంటుంది. ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ ఏంటి? ఎన్ని పార్టీలైనా ఆల్టర్నేషన్లుగా రావచ్చు. జనాలు మెచ్చేలా నాయకత్వాలు పనిచేయాలి, వారి మనసు గెలుచుకోవాలి. ఇక్కడ ఆవేశం అన్నది పనికిరాదు. ప్రజలలో మన గురించి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అన్నది నాయకులు గుర్తించాలి. నిజానికి రాజకీయం అంటేనే బయట మంచిగా కనిపించడం, లోపల ఏం చేశారన్నది ఏమో, కానీ బుద్ధుడికి పెద్దనలా ఉంటేనే జనాలు ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆది నుంచే ఆయనకు మైనస్ పాయింట్ ఆవేశమే అని విశ్లేషిస్తారు. ఆయన ఆవేశం వలనే ఆ పార్టీకి ఇబ్బంది అవుతుందని కూడా అంటున్నారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే కోట్లాది మంది ప్రజానీకం తమ నేతగా మెచ్చి అధికారాన్ని ఎలా అప్పజెబుతారు? పవన్ ఈ మధ్యనే కొద్ది రోజుల తేడాలోనే ఎన్నడూ లేని విధంగా ఫ్రస్ట్రేషన్కి తరచూ గురవుతున్నారు. ముందుగా మంగళగిరి పార్టీ ఆఫీస్ మీటింగ్లో చూస్తే ఒక పార్టీకి చెందిన నాయకుడు అలా చెప్పులు చూపించి అనుచిత కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అవతల పార్టీ వారు కూడా చేశారు అంటే వారు పార్టీలను నడపడం లేదు, వారు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే. ఆయా పార్టీల అధినాయకులు ఎప్పుడూ కూల్గానే ఉంటున్నారు, బయటకు అలా కనిపిస్తున్నారు. దీంతో ఇక్కడే పవన్ వైఖరి మీద ఒక పెద్ద చర్చ సాగింది. జనసేనకు చేదుగా అనిపించిన పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది కూడా ఈ పాయింట్లోనే. ఇక దానితో పాటు ఇప్పుడు ఇప్పటంలో పవన్ చేసిన అతి దూకుడు రాజకీయం చర్చకు వస్తోంది. తన కారు టాప్ మీద ఆయన కూర్చొని ప్రయాణం చేయడంలో డేరింగ్ కంటే ప్రజానాయకుడిగా ఆయన బాధ్యతనే జనాలు ప్రశ్నిస్తారు. యువతకు ఆయన వైఖరి ఎలాంటి సందేశం ఇస్తుందన్నదే ప్రశ్నిస్తారు. ఇక ఇప్పటం లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం వారి తప్పే, కానీ దానికి పవన్ లాంటి పార్టీ అధినేత చేయాల్సింది చేశారు, నడుచుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో ఆయన తన క్యాడర్కి ఆవేశపూరితమైన పిలుపు ఇవ్వడం మీద చర్చ సాగుతోంది. అలాగే పోలీసులను ఉద్దేశించి కొట్టుకోండి, తిట్టుకోండి, చంపుకోండి, అరెస్టులు చేసుకోండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక నాయకుడిగా అంత శోభనిచ్చేవి కావు. ఆయన ఆవేశాన్ని క్యాడర్ వేరే విధంగా అర్థం చేసుకుంటేనే అసలు ప్రమాదం అన్నది గుర్తెరగాలి. ఇదిలా ఉంటే సినిమాటిక్గా విన్యాసాలు చేస్తే రాజకీయాలలో ఫ్యాన్స్కి ఆకట్టుకుంటాయి, కానీ సాధారణ జనాలకు మాత్రం అవి ఎబ్బెట్టుగా తోస్తాయి. ఇప్పటికే పవన్లోని ఆవేశం మీద చర్చ సాగుతోంది. ఒక విధంగా జనసేనకు ఉన్న మంచి అవకాశాలను పవన్ తన ఆవేశంతో తగ్గించుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ ఇప్పటం వెళ్ళి ఏం చేశారు అన్న విమర్శలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఆయన లాంటి స్థాయి ఉన్న నాయకుడు జనాల్లోకి చాలామందిని తీసుకుని వెళ్లకుండా అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపి ఉంటే బాగుండేది అన్నదే అందరి మాటగా ఉంది. అలాగే ఇప్పటం లాంటి సంఘటనలు ఏపీలో ఎన్నో జరుగుతాయి. ప్రతి చోటకు నాయకుడు రావడం కంటే ద్వితీయ శ్రేణి నాయకులను పంపించి ఆ మీదట తాను ప్రభుత్వంతో మాట్లాడో, డిమాండ్ చేసో సమస్యకు పరిష్కారం చూపి ఉంటే హుందాగా ఉండేదని అంటున్నారు. జనసేనలో పవన్ లాంటి నాయకుడు అగ్రస్థానంలో ఉండాలి. ఆయన పార్టీని సరైన సూచనలతో నిర్దేశిస్తూ ముందుకు నడపాలి. అన్నీ తానే అయి రోడ్డు మీదకు వస్తే పలుచన అవుతారు అన్నది గ్రహించాలి. కానీ పవన్లో మంచి ఆలోచనలు ఉన్నా ఆయన ఆవేశం దానిని డామినేట్ చేస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద పవన్ కనుక తన ఆవేశాన్ని దూకుడిని అదుపులో పెట్టుకుంటే జనసేనకు మంచి రోజులు వస్తాయన్నది అందరి భావన. ఇక చూస్తే వెండి తెర కథానాయకుడికి రాజకీయ నాయకుడికి ఎంతో తేడా ఉంటుంది. అక్కడ వెంటనే ఫలితాలు వస్తాయి. అలా అన్నీ కూడా ఒంటి చేతితో హీరో చేస్తారు, కానీ వ్యవస్థలు ఎన్నో ఉన్నా రియల్ లైఫ్ ఇన్స్టంట్గా న్యాయం దక్కదు. దానికోసం ఓపికగా దశల వారీగా పోరాటం చేయాలి, అది కూడా ప్రజల మెచ్చే తీరున సాగాలి. ఈ సమయంలో ఆవేశంతో ఏమాత్రం తొణికినా బెణికినా జనాలు ఇచ్చే తీర్పు వేరుగా ఉంటుంది.